లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. రసాభసాగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. రైతుల సమస్యలపై సభావేదిక వద్ద నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలు. సంస్థల ఆధ్వర్యంలో స్థానిక పుష్పగిరి పాఠశాలలో క్రీడా పోటీలు. పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు. వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. నిరసనగా 22న గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎస్సీ ఎస్టీ చైర్మన్ పారం శ్రీవాస్. రేపు జరగనున్న భారత్ బంద్ను కడప ప్రజలు విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల పిలుపు. కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభసాగా సాగింది. చైర్మన్ గూడూరు రవి, కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాగా సమావేశానికి ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు హాజరు కావటాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభా వేదిక పైన కూర్చొని తమ నిరసనను తెలిపారు. వేదిక ముందు రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు బైఠాయించి జిల్లాలో నెలకొన్న కరువు రైతులను ఆదుకోవాలని ప్లకార్డులు పట్టుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కరువుపై చర్చకు మంత్రులు ఆలస్యంగా రావటాన్ని ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఇంతలో సమావేశానికి మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి చేరుకోవడంతో కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ మంత్రుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గత నెలలో జిల్లాలోని కరువు మండలాలను పర్యటించిన వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి నష్టపోయిన రైతులను ఆదుకున్నారా లేదా సమాధానం చెప్పాలంటూ మంత్రిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. ఇంతలో మంత్రి సోమిరెడ్డి కలగజేసుకొని కరువుపై చర్యను వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. కరువుపై చర్చించేందుకు మంత్రులకు సమయం లేదా అంటూ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఈ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ప్రజాప్రతినిధుల సమావేశానికి ఆప్కో చైర్మన్ హాజరు కావచ్చా లేదా అంటూ కలెక్టర్ జడ్పీ సీఈఓలను ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. ఆప్కో చైర్మన్ క్యాబినెట్ హోదా కాదు కాబట్టి రాకూడదని అధికారులు చెప్పడంతో చైర్మన్ బయటకు వెళ్లారు. దీంతో కలెక్టర్ వైసీపీ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పక సభ మర్యాదలను పాటించాలని, అలా పాటిస్తే తాము కూడా నిబంధనలు పాటిస్తామని, సభకు అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించాలని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. సభ ప్రారంభం నుండి తీవ్ర గందరగోళం నడుమ జరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ బాగా స్పష్టంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం డెమోక్రసీకి, సభను నయం చేసేదానికి విషయాన్ని కూడా ఔషధంగా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా మీరు సభలో పద్ధతి తప్పితే ఆ పద్ధతి సక్రమంగా అమలు చేసేదానికి కాసంత సేపు మేము కూడా పద్ధతి పంపినాం. సభను క్షమాపణ కొడతా ఉన్నాం. ఏం ఆ పద్ధతి అంటే సీఈఓ గారిని అడిగినాం, ఆప్కు చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు గారు వచ్చినారు ఇక్కడికి, రావచ్చునా రాకూడదని సీఈఓ గారిని అడిగినారు, రాకూడదని చెప్పినారు. ఆయన పంపిస్తే సభ ఆర్డర్లో మెట్టు నేను వెళ్ళి తెలుసుకోండి. చైర్మన్ గారు ఆయన చైర్మన్ ఉన్నాడు పవర్స్ అని మీ చైర్మన్ గా మేము కంట్రోల్ చేసుకోలేకపోతే దానికి వాల్యూ ఏముంది? ఇష్టంలే గవర్నమెంట్ సమాధానం చెప్పడం మీకు ఇష్టంలే. మీరు ఇంత ఇంత
నమస్కారం సార్ అందరికి. సార్ మా గౌరవం ఉందా, ప్రజాపతి ఎమ్మెల్యే మా గౌరవం ఉందా, ప్రోటోకాల్ ఏదైనా పాటిస్తున్నారా? వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, జూన్ మే నుంచి రైతులు దుక్కి చేసుకున్నారు, పంట పొలాలకు ఇత్తనాలు కొన్నారు, వర్షం పడకపోవడం వాళ్ళు చేసిన పాపమా? పంట వేసుకుంటేనే ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది అంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? స్పష్టమైనటువంటి సమాధానం వ్యవసాయ మంత్రి గారు ఇవ్వాలి. రెండోది పసుగ్రాసము ఉచితంగా సప్లై చేయమని అడుగుతున్నాం. విద్యార్థులు క్రీడల్లో రాణించి మానసిక ఉత్తేజాన్ని పొందడంతో పాటు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి, చంద్రమోహన్, ఆదినారాయణ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని పుష్పగిరి పాఠశాల నందు ప్రైవేట్ పాఠశాల కుష్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి ఆదినారాయణ రెడ్డి క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు హాజరై పోటీ పడ్డారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఇలా క్రీడలు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాలల యాజమాన్యాలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించడం హర్షించతగ్గ విషయమన్నారు. విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడలలో కూడా పోటీ పడి ముందుకు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుష్మా సంఘం అధ్యక్షుడు జోగినామిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. The children have taken because the university grants commission, the games have to start. ఈ స్కూల్ చాలా మంది విద్యార్థిని విద్యార్థులు వచ్చారు. దాదాపు 100 స్కూల్స్, 20 రకాల ఈవెంట్స్. ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అది రికగ్నైజ్డ్ అనేది అంటే బాగా డబ్బుల కొరత ఉన్నా కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. స్పోర్ట్స్ను స్పోర్టివ్గా తీసుకోండి, గెలుపు ఓటమి కాదు, ఇది ఒక అంతర్భాగము. చదువు కంటే ముఖ్యమైనది స్పోర్ట్స్. ఇది ఇప్పుడే మన వివేకానంద రెడ్డి గారు చెప్పినట్లు అటు కేంద్రము రాష్ట్రము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ప్రోత్సహించేది. మీరందరూ బాగా ఉత్సాహంగా పాల్గొనండి. వసతులు కూడా ఎన్ని రోజులు, ఇది 2 రోజులు ఉందా? 1 రోజు 2 రోజులు కాబట్టి ఇక్కడ రాత్రిపూట కూడా ముఖ్యంగా అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఈవెంట్ను, మేము ముఖ్యంగా జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కువ సమయం ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఖచ్చితంగా మా కరువు పైన ప్రధాన చర్చ ఉంది కాబట్టి మీరు ఈ ఈవెంట్లో చాలా చక్కగా పాల్గొని మీ యొక్క అసోసియేషన్ తరఫున వచ్చిన అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళను కూడా సంతోషపరిచేటట్టుగా ముఖ్యంగా ప్రెస్ వారికి హృదయపూర్వకంగా చెప్తూ నమస్కరిస్తున్నాను. నమస్కారం, పిల్లలకి నా ఆశీర్వాదాలు. ఈరోజు ఇక్కడ దాదాపు జోగిరామరెడ్డి గారు చెప్పినట్లు, వివేకానంద రెడ్డి గారు చెప్పినట్టు 100 స్కూల్స్లో పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. 2 రోజులు డే నైట్ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను ప్రైవేట్ స్కూల్స్ అంటే 24 గంటలు చదువులు
ఒత్తిడి ఎక్కువనే అభిప్రాయం పోగొట్టే విధంగా ప్రతి స్కూల్లో వాళ్ళకి ఐ మీన్ ఓపెన్ ప్లేస్ ఉండాలా, స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా జరగాల, గవర్నమెంట్ స్కూల్స్లో కంటే పోటీపడి మీరు యాక్టివిటీని ప్రోత్సహించాలని చెప్పేసి మేనేజ్మెంట్స్ కూడా నేను కోరుకుంటున్నా. పిల్లలకి మీరు ఎంతసేపు మొబైల్ ఫోను వీడియో గేమ్స్ వాటికి పరిమితం కాకుండా మీరు ఇట చదువులు రెండు స్పోర్ట్స్ రెండిట్లో మీరు యాక్టివ్ రోల్ ప్లే చేయాలా. చేసినప్పుడు మీకు కూడా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మీరు తెలివిగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళని అందరినీ ప్రోత్సహించేదానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వైపు మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు వాటన్నిట్లో మీరు ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మీకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఢిల్లీ నడిబొడ్డున మతోన్మాదులు కాల్చివేయటాన్ని నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన చలో గుంటూరు పేరుతో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కడప జిల్లా మల్ల మహానాడు కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని తలపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ నడిబోర్డులో భారత రాజ్యాంగాన్ని తగలబెడితే ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ దళిత గిరిజనులపై దాడులు ఎక్కువ అయ్యాయని, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువ అయ్యాయని, మహిళలను వివస్త్రను చేయటమే కాకుండా చంపేస్తున్నారని, అయినప్పటికీ వారిపై బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉన్న నేపథ్యంలో చేపడుతున్న ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తారీఖున చలో గుంటూరు పేరుతోటి భారత రాజ్యాంగ పరిరక్షణ మహారాలీ నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఢిల్లీ నడిబొడ్డున మత్తున్మాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తగలబెట్టడం, తద్వారా ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. అంతేకాకుండా బీజేపీ నేతలంతా కూడా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తెరరాస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారు. దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు పూర్తిగా కాలరాస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ విహెచ్పిఎల్ అనే సంస్థను కూడా నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే ఈ రోజున ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయింది, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి, మహిళలు వ్యవస్థలు చేసి నడిపిస్తున్నారు, అలాగే అనేక విధాలుగా అందరిని చంపేస్తూ ఈ రోజున అనేక విధాలుగా నష్టపరుస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి భారత రాజ్యాంగం పరిరక్షణ మహారాలీ కోసం అందరూ తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్టా సునీత గారు, ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కడప జిల్లా పర్యటనలో భాగంగా నిమిత్తంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే, భారతదేశంలో అనేక దాడులు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఆయన పర్యటన చేయాలని, దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో కడప జిల్లా నుంచి శ్రీకారం చుట్టి కడప జిల్లాలో మాల మహానాడు గ్రామస్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో అన్ని కమిటీలు వేసి మాల మహానాడు యొక్క కుల సంఘము అభివృద్ధి యొక్క సూచనలు ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అనేక సమస్యల మీద ఆయన రాజీ లేని పోరాటాలు చేసి ఈరోజు మాకు ఎంతో సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళితులు ఆర్థికంగా ఎదగాలి, దళితులు ఎలా ఎదగాలి అనే పాయింట్ మీద ఆయన చెప్పడం జరిగింది. దళిత గిరిజనుల మీద దాడులు చేస్తే సహించనని కరాఖండిగా చెప్పేశాడు. ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరూ ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి పనిచేయాలని మాల మహానాడుకు ముఖ్యంగా సూచించారు. అలాగే జిల్లాలో కొన్ని భూ కబ్జాల గురించి మాట్లాడారు, కొన్ని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల గురించి వేధిస్తున్నారు, వాళ్ళ సమస్యల మీద కూడా మాట్లాడారు. అందువల్ల ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశంలో ఇవన్నీ ఒక విధంగా మంచి చేయడానికి అని ఆయన వచ్చారు కాబట్టి తెలియజేస్తున్నాను. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న భారత్ బంద్కు కడప జిల్లా ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ నాయకులు కోరారు. ఇదే అంశంపై వారు స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో తాము చేపట్టిన ఈ భారత్ బంద్లో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా పాల్పడమని, బంద్ను ప్రశాంత వాతావరణంలో చేపడతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిపోయిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గద్దె దిగిపోయేలోపు పెట్రోల్ 100 రూపాయలు చేరుతుందని ప్రజలందరూ ఈ చర్యను ఖండించాలని కోరారు. తాము చేపట్టిన బంద్కు ఇప్పటికే సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. శాంతియుతంగా చేపట్టబోతున్న ఈ బంద్కు పోలీసులు కూడా సహకరించాలని కోరారు. ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పని కడప జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాం. బంద్ను శాంతియుతంగా నిర్వహిస్తాం. ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు బంద్ సందర్భంగా చేయం. పోలీసులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మధ్యలో ఒక విషయం ఏంటంటే, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గిపోయినప్పటికీ కూడా పెట్రోల్ ధరలు చివరికి పెట్రోల్ను 85 రూపాయలకు చేసి పెట్టినారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. నాకు తెలిసి నరేంద్ర మోడీ దిగిపోయే లోపల పెట్రోల్ ఒక 100 రూపాయలు, డీజిలు 90 రూపాయలు లేదా 95 రూపాయలు అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని బీజేపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది, బిల్లు పాస్ చేసింది, జిఎస్టీని అమలు చేస్తూ ఉన్నారు. అన్నింటినీ జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మాత్రము జిఎస్టీ పరిధిలోకి తేకుండా 11 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం పన్నుల రూపంలో పెట్రోలియం మీద తీసేసుకునింది. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఒక పెద్ద దోపిడీ. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు జరగబోయే బంద్కు ప్రజలందరూ సహకరించాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అందరూ పాల్గొనాలని చెప్పని, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చే పార్టీలు, మద్దతిచ్చే ప్రజాసంఘాల వారు కూడా పాల్గొనాలని చెప్పని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలలో ఉంటి వాళ్ళ జీవల్లో ఉంటి దోసుకుండేదానికే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ఆ రోజు తన 2014లో తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి వ్యక్తి అకౌంటు చేసుకోమని చెప్పాడు. బ్యాంకులో 0 అకౌంటు, ఆ 0 అకౌంట్ చేసుకుంటే దాంట్లో 15 లక్షల రూపాయలు నేను నల్లధనమును డబ్బు తీసుకొచ్చి దాంట్లో జమ చేస్తానను ప్రతి 0 అకౌంట్లో అని చెప్పిన వ్యక్తి వచ్చిన తర్వాత జిఎస్టీ అని, నోట్ల రద్దని, ఈ నోట్ల రద్దు వల్ల సామాన్యుడు చనిపోయాడు, సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు, ఎన్నో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. మరి నోట్ల రద్దు వల్ల, జిఎస్టీ వల్ల ఈరోజు మన దేశానికి ఒక చీడపురుగుగా ఇతను పనిచేస్తున్నాడు. ఆ చీడపురుగు అన్నీ మొత్తం కొట్టేసుకుంటా పోయేదానికి ఆ విధంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా ప్రజలు చూస్తున్నారు. రేపు జరగబోయే బంద్కు ప్రతి ఆర్టీసీ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా, అన్ని సంస్థలు, మహిళలు, విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించి ఈ బంద్ను రేపు జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శాంతి విధంతో ఈ భారత్ బంద్ను మేము జయప్రదం చేస్తుందని అన్ని పార్టీలు కలుపుకొని చేస్తామని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి పిలిపిస్తుంది. కడప నగరంలోని చిన్న చౌకులో ఉన్న ప్రభుత్వం భూమిని అక్రమార్కులు కబ్జాకు గురి చేస్తున్నారని, ఈ కబ్జాకు కడప ఎంఆర్ఓ విఆర్ఓలు అండదండలు ఉన్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కబ్జాకు గురవుతున్న అంశంపై ప్రజా సంఘాల నాయకులు సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు సమావేశంలో చర్చించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ, కబ్జాకు గురవుతున్న అంశాన్ని స్థానిక విఆర్ఓ భాస్కర్ రెడ్డి ఎంఆర్ఓల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రౌడీ ముఖలు అక్కడికి చేరుకొని ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 247 సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణ జరిగిందని, 243 సర్వే నెంబర్లో 5 ఎకరాలు, 440, 611, 341, 42, 351 సర్వే నెంబర్లలో కూడా పెద్ద ఎత్తున ఆక్రమణ జరిగినట్లు తేల్చారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన స్థానిక నాయకుడు రాజును కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి ఈ సర్వే నెంబర్లపై విచారణ జరిపించి ఆ భూమిని పేదలకు పంచిపెట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కడప నగరంలో ముఖ్యంగా చిన్నచౌకు విలేజ్లో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రత్యక్షంగా భాస్కర్ రెడ్డి అనేటువంటి విఆర్ఓ కడప ఎంఆర్ఓ పాత్ర ఉంది అనేటువంటిది మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే ఈ మధ్య 247 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి కబ్జా గురవుతుంది అని చెప్పి మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఎలాంటి చర్య ఆయన తీసుకోలేదు. తీసుకోకపోను అనేక మంది రౌడీలు రౌడీ మూకలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కబ్జాలకు గురవుతూ ఉంటే ప్రత్యక్షంగా భాస్కర్ రెడ్డి అనేటువంటి విఆర్ఓ వాళ్ళ పక్షం వహించి వాళ్లకు మద్దతుగా నిలవటమే కాకుండా అక్కడ పేదల పక్షాన్ని నిలబడి పేదలకు ఇళ్ల స్థలం రావాలా అని చెప్పి డిమాండ్ చేసినటువంటి రాజు అనేటువంటి వ్యక్తిని బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, 247 సర్వే నెంబరే కాదు, 243 సర్వే నెంబర్ల 5 ఎకరాల 39 సెంట్లు కబ్జాకు గురైంది. అట్లాగే 440 సర్వే నెంబర్లో ఎకరా కబ్జాకు గురైంది. 611 సర్వే నెంబర్లో 5 ఎకరాల 34 సెంట్లు కబ్జాకు గురైంది. ఇదే కాకుండా 341, 41, 51, 52 సర్వే నెంబర్లో సుమారుగా ఎకరాకు పైగానే కబ్జాకు గురైంది. ఒక పక్కేమో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, మీరే చూపించాలని అధికారులు మమ్మల్ని అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మేము స్థలాలు చూస్తే అవి డిస్ప్యూట్లో ఉన్నాయని చెప్పేటువంటి పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వ్యవహరించడమే కాదు, వీళ్ళు ఈ కబ్జాదారులకి అండగా నిలబడి ఈ భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓకి కబ్జాదారులకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ దళారీగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే తక్షణం ఆక్రమించినటువంటి వాటి ఆక్రమణలో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ భూములన్నింటిని కూడా స్వాధీనం చేసుకొని పేదలకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ మీద అట్లాగే విఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దీని మీద నిజాయితీ పౌడైనటువంటి అధికారి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తక్షణమే అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాం. గజదొంగలు ఇంటికి కన్నం వేసి ఇంటిని లూటీ చేసినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వినియోగదారుల కేబుల్కు కన్నం పెట్టి లూటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతంగా పెంచి వినియోగదారులు నడ్డి విరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో తులసిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డీజిల్ పెట్రోల్కు సంబంధించి మన దేశ అవసరాలలో 75% దిగుమతి చేసుకుంటాం కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గితే ఇక్కడ కూడా వీటి ధరలు తగ్గాలని, అలా తగ్గకపోగా ధరలు పెరగటం విడ్డూరమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $78 ఉందని, ఆ ప్రకారంగా గ్యాస్ ధర సిలిండర్ ₹300, డీజిల్ ధర లీటర్ ₹37, పెట్రోల్ లీటర్కు ₹45 ఉండాలన్నారు. కానీ మన దురదృష్టవశాత్తు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల ఆకాశాన్ని అంటడం శోచనీయమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్పై సెంట్రల్ ఎక్సైజ్ పెంచడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సెంటర్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించుకొని గ్యాస్ ధర సిలిండర్కు ₹300, డీజిల్ ధర లీటర్కు ₹37, పెట్రోల్ లీటర్కు ₹45గా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మిగతా పార్టీలతో రేపటి రోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు స్వచ్ఛంద బంద్గా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు దొంగతనం జరుగుతూ ఉంది. ఒక నీరవ్ మోడీ చేసిన దొంగతనము ₹11,000 కోట్లు అయితే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన దొంగతనము ₹11,00,000 కోట్ల. నీరవ్ మోడీ చేసింది ₹11,000 కోట్ల. కాబట్టి ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది పెట్రోలు డీజిలు గ్యాస్ పేరుతో. అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేటు పెంచుతా అని చెప్పేసి ఆయన అంటే నిజమేనేమో దేశం అభివృద్ధిందో అనుకున్నాం. కానీ ఆఖరికి ఈయన పెంచిందేమంటే జి అంటే గ్యాసు, డి అంటే డీజిలు, పి అంటే పెట్రోలు. గ్యాస్ ధర, డీజిల్ ధర
పెట్రోల్ ధర ఇది ఈయన చేసిన పని ఘనకార్యం. మనం జీడిపి గ్రోత్ రేట్ పెంచుదామనుకున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేట్ పెంచితే దేశం అభివృద్ధి చెందుతుంది, కానీ పెంచింది అది కాదు. జిఎన్టే గ్యాస్, డిఎన్టే డీజిల్, పిఎన్టే పెట్రోల్ ధర పెంచాడు. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు ఇందుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు మొత్తము భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది ఏదోలే కాంగ్రెస్ పార్టీనో మిగతా పార్టీలు ఇచ్చేయని చెప్పేసి ప్రజలు దీన్ని ఆషామాషిగా తీసుకుంటే రేపు ఇదే విషయం నరేంద్ర మోడీ దీన్ని ఆయుధంగా తీసుకుని చూడు ప్రజలు కూడా మాకు వచ్చేసి ఏం పట్టించుకోవడం లేదు, మేము పెంచుతామంటే చెప్పేసి ఇంకా రేపటి నుండి పెంచుడే పెంచుడు చేస్తాడు. కాబట్టి ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు ఇచ్చినటువంటి భారత్ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇమ్మీడియట్గా మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ను 300 రూపాయలకు అమ్మాలా, 754 రూపాయలు అమ్ముతున్నారు ఎన్నో, ఇమ్మీడియట్గా 300 రూపాయలకు దాన్ని అమ్మాలా. అదేవిధంగా వచ్చేసి లీటరు డీజిల్ వచ్చేసి 35 రూపాయలకు, లీటర్ పెట్రోలు 45 రూపాయలకు అమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఈ నెల 15వ తేదీన విజయవాడలో సిపిఐ, సిపిఎం నేతలు భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా వారి వ్యక్తిగత స్వార్థానికి పనిచేస్తున్నాయని ఆరోపించారు. తాము చేపట్టబోతున్న ఈ మహాసభకు అనంతపురం, గుంతకల్లు, చిత్తూరు, రేణిగుంట్ల ప్రాంతాల నుండి రైళ్లలో వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సభకు కడప జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు వృత్తి, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని, చేయలేదని, పీఆర్సీ బకాయిలు చెల్లించలేదని, మహిళలు, విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఈ హామీల అమలుకు వామపక్ష పార్టీలో ప్రయత్నామ ఏర్పాటు అన్న ఉద్దేశంతోనే తాము ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిపిఎం, సిపిఐ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలో మహాగర్జన పేరుతోటి భారీ బహిరంగ సభ ర్యాలీ జరగబోతా ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రజా సమస్యలకి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీన్ని నిరసిస్తూ 15వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభకి అనంతపురం నుంచి ఒక రైలుని, గుంతకల్ నుంచి ఒక రైలుని, అట్లాగే చిత్తూరు, రేణిగుంట్ల ప్రాంతాల నుంచి ఒక రైలుని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం మేము. కాబట్టి కడప జిల్లా ప్రజానీకం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలకు ముందు అనేక హామీలు పార్టీలు అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు, కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి సక్రమంగా ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయట్లేదు, పీఆర్సీ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా మహిళలకి, యువతలకి, విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయట్లేదు. అందుకోసం ఈ హామీలు అమలు చేయడానికి వామపక్ష పార్టీలే సరైన ప్రత్యామ్నాయ మార్గం అని చెప్పి మేము ప్రజల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే కడప జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రను కూడా నిర్వహించాం. పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ విధానాలకి స్పందన భారీగా వస్తున్నది. అందుకోసం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే కృషిలో భాగంగానే విజయవాడ ప్రోగ్రామ్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లా ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల అమలు కోసం జరిగే కృషిలో భాగస్వాములు కావాలని, ఆ రకంగా చలో విజయవాడకి పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు. అమరావతి పేరుతోటి పెద్ద ఎత్తున ప్రజల్ని భ్రమల్లో సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం బాండ్లని సేకరించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ ఉన్నారు. అప్పుల బారి నుంచి కాపాడేందుకోసం అధిక వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే రైతాంగం రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇంకా 4-5 విడతల రుణమాఫీ ఏమాత్రం పరిష్కారం కావట్లేదు, పెండింగ్లో ఉన్నాయి. అలాగే అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసేందుకోసం ఉపసంఘం వేశారు, ఆ ఉపసంఘం హామీ అమలు కావట్లేదు. ఉపసంఘం రిపోర్ట్ ఏమైందో కూడా ఇప్పటి వరకు
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్పేటువంటి పరిస్థితి లేదు. అలాగే వ్యవసాయ కార్మికులు కూడా ఉపాధి హామీలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప జిల్లాలో కరువు విలయతాణం చేస్తూ ఉన్నది. 51 మండలాల్లో కరువు ఉన్నా కరువు నివారణకు అవసరమైనటువంటి నిర్దిష్ట చర్యలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి కనీస నీరు కూడా సరిగ్గా అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పశువులకు గ్రాసం కూడా కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతాంగానికి సక్రమంగా బ్యాంకులు రుణాలు రీషెడ్యూల్ చేయడంలో సరైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇవన్నీ పరిష్కారం చేయడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని సిపిఎం సిపిఐ పార్టీలు నిర్ణయించాయి. అందులో భాగంగా జరిగేటువంటి ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 279 జీవోను రద్దు చేయాలని అనేక మార్లు తమ ఉద్యమాలు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్లీ జీవో అమలుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చి జీవో అమలుకు సన్నాహాలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై యూనియన్ నాయకులు కడప సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 279 జీవో అమలు చేయడం కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, కార్మికులతో పాటు ప్రజలు కూడా నష్టపోతారని స్పష్టం చేశారు. కార్మికుల పొట్ట కొట్టే జీవో కాబట్టి గడిచిన 4 సంవత్సరాల నుండి జీవో రద్దుకు అనేక ఉద్యమాలు చేశామని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. జీవోను రద్దు చేయాలని ఈ నెల 11వ తేదీన కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవోను రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, బడా పెట్టుబడిదారులకు 279 జీవోను ఇచ్చి వాళ్లను ఇంకా పెద్దలను ఇంకొంత పెద్దలను చేయాలని చెప్పి, పేదలను మరింత పేదలుగా చేయాలని చెప్పి ఈరోజు 279 తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 279 తీసుకుని రావడం వల్ల ప్రజానికానికి పెద్ద ఎత్తున భారాలు పడబోతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంటి పన్ను, నీటి పన్ను కట్టే విధంగా ఉంది. రేపైతే చెత్త పన్ను, అలాగే లీటర్ పన్ను, 1 లీటర్ నీళ్లకు ఇంత పన్ను చెల్లించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ ఆ 279 జీవోలో స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు అదే మున్సిపల్ కార్మికులకు ఈరోజు 1.5 యూనిట్కి వచ్చేసి ఒక కార్మికుడు పనిచేయాలని చెప్తే ఆ 1.5 యూనిట్లో 150 ఇండ్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చెప్తా ఉంది, 279 జీవోలో 1000 ఇండ్లు ఒకే కార్మికుడు ఊడుస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద దుర్మార్గం, వెట్టిచాకిరి. గతంలో ఏ విధంగా గత బ్రిటిష్ కాలంలో వెట్టిచాకరి ఏ విధంగా చేసుకుంటా ఉన్నారో ఆ విధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు వెట్టిచాకరి చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 151 జీవోను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా, ఇంతవరకు పదవి పిఆర్సీ అమలు చేయని దుర్మార్గ పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా చిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రం సుందరంగా రోగాలు రాకుండా ఉందంటే కారణం దానికి మున్సిపల్ కార్మికులు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అలాగే 11వ పిఆర్సీ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 11వ పిఆర్సీ 142 జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు స్కిల్లు, సెమీ స్కిల్లు, వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులు ఏదైతే చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. అలాగే ఈఎస్ఐ పిఎఫ్ తక్షణమే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసేటట్టు చూడాలి. కడప నగరంకు సంబంధించి గత 4 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ కాలే. ఏదైతే కార్మికులు డెలివరీ కోసం డెలివరీ అయితే కినా వాళ్ళకు ఈఎస్ఐ ద్వారా 5000 డబ్బులు వస్తాయి. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్మికుడు, పెళ్లి కొత్తగా పెళ్ళైన కార్మికుడు కానీ, అలాగే డెలివరీ అయిన కొడుకు పుట్టిన, కూతురు పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో డబ్బులు ఖర్చుల కోసం ఈఎస్ఐ 5000 డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా తీవ్రంగా కోల్పోయారు. దానికి పూర్తి బాధ్యత కడప మున్సిపల్ కమిషనర్ వహించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రేపు 11వ తారీఖున కార్పొరేషన్ ఆఫీసును ముట్టడి చేస్తాం. 279 జీవో రద్దు అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి మేము మున్సిపల్ యూనియన్గా హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రసాభసాగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, రైతుల సమస్యలపై సభావేదిక వద్ద నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలు. స్థానిక పుష్పగిరి పాఠశాలలో క్రీడా పోటీలు. పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు.
వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. నిరసనగా 22న గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎస్సీ ఎస్టీ చైర్మన్ పారం శ్రీవాస్. రేపు జరగనున్న భారత్ బంద్ను కడప ప్రజలు విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.